మెగా కుటుంబంలో ఇటీవల వరుస విడాకులు చోటు చేసుకుంటాం మనం చూస్తూనే ఉన్నాము శ్రీజ తన ఇద్దరు భర్తలకి విడాకులు ఇవ్వగా నాగబాబు కుమార్తె నటి నిర్మాత నిహారిక కొనలు కూడా తన వైవాహిక బంధానికి ముగింపు పలిగిందంటూ కొన్నాళ్ళుగా ప్రచారాలు సాగుతున్నాయి అయితే దీనిపై ఇంతవరకు ఎవరూ స్పందించలేదు తాజాగా నిహారిక విడాకులపై పూర్తి క్లారిటీ వచ్చింది ఆమె ఎందుకు విడాకులు తీసుకున్నారు సంసార జీవితంలో చిక్కులు ఎందుకు వచ్చాయి కారణాలు ఏమిటి అనేది బయటకు రాలేదు కానీ నిహారిక విడాకులపై ఇప్పుడు జోరుగా కథనాలు అందుకున్నాయి నిహారిక కొన్నిదేల భర్త నుంచి విడిపోయారని కొన్నాళ్లుగా జరుగుతున్న ప్రచారానికి ఎట్టకెలకు తెరపడింది ఆ ప్రచారం నిజమేనని తేలింది జొన్నలగడ్డ వెంకట చైతన్య నుంచి విడాకులు కావాలని కోరుతూ నిహారిక కోర్టు మెట్లెక్కారు హైదరాబాద్లోని కుకట్పల్లి ఫ్యామిలీ కోర్టులో నిహారిక దరఖాస్తు చేసుకున్నారు హిందూ చట్ట ప్రకారం విడాకుల కోసం ఆమె దరఖాస్తు చేసుకోగా కోర్టు గత నెల ఐదున వారికి విడాకులు మంజూరు చేసింది రెండు వేల ఇరవైలో చైతన్యతో నిహారిక వివాహం జరగగా కొన్నాళ్ళ నుంచి వీరిద్దరూ దూరంగా ఉంటున్నారు కుక్కట్పల్లి ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం నిహారిక చైతన్య చేసిన దరఖాస్తు బయటకు రావడంతో జూలై నాలుగు సాయంత్రం హడావిడి మామూలుగా జరగలేదు అసలు విషయం ఏంటంటే నెల క్రితమే ఇద్దరికీ కోర్టు విడాకులు మంజూరు చేసిందని విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే ఆలస్యంగా డివర్స్ పిటిషన్ వెలుగులోకి రావడంతో ఇప్పుడు చర్చ జోరుగా జరుగుతుంది హిందూ వివాహ చట్ట ప్రకారం విడాకులు కోరగా ఇందుకు సంబంధించిన దరఖాస్తు కూడా ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది నిహారిక చైతన్య పరస్పర అంగీకారంతోనే కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు కాగా నిహారిక విడాకుల అంశం గత కొద్ది రోజులుగా గట్టిగా వినిపిస్తోంది నిహారిక చైతన్య ఇన్స్టాగ్రామ్లో ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడం తమ పెళ్లి ఫోటోలను సైతం చైతన్య ఇన్స్టాగ్రామ్ నుంచి డిలీట్ చేయడం నెటిజెన్స్లో అనేక అనుమానాలను రేకెత్తించింది నిహారికతో దిగిన ఒక్క ఫోటో కూడా చైతన్య ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో లేకపోవడంతో వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారనే ప్రచారం ఊపందుకుంది ఇటీవల తల్లిదండ్రులతో కలిసి చైతన్య తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు అప్పుడు కూడా ఆయన వెంట నిహారిక లేదు అలాగే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి నిశ్చితార్థ వేడుకలోను నిహారిక ఒక్కరే పాల్గొన్నారు ఆమె భర్త కనిపించలేదు ఇంటి అల్లుడు అయి ఉండి బామర్ది ఎంగేజ్మెంట్కు రాలేదంటే నిహారిక చైతన్య జొన్నలగడ్డ విడాకులు తీసుకోవడం నిజమేనని అంతా ఫిక్స్ అయిపోయారు ఈ క్రమంలోనే వీళ్ళిద్దరూ అధికారికంగా విడిపోయినట్టు తెలుస్తోంది మొత్తానికి తాము విడిపోతున్నట్టు ఓ స్పష్టత ఇచ్చేశారు నిజానికి చాలా కాలంగా చైతన్యకు నిహారిక దూరంగా ఉంటున్నారు నిహారికాది పెద్దలు కుదిర్చిన వివాహం గుంటూరు ఐజీ జె ప్రభాకర్ రావు తనయుడు వెంకట చైతన్య జొన్నలగడ్డతో ఆగస్టు పదమూడు రెండు వేల ఇరవైలో ఆమె నిశ్చితార్థం జరిగింది అదే ఏడాది డిసెంబర్ తొమ్మిదిన ఏడడుగులు వేశారు రాజస్థాన్ ఉదయ్పూర్ కోటలో అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యులు కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం జరిగింది మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి జే ప్రభాకర్ రావు సన్నిహితులు చాలా ఏళ్లుగా ఇరువురి కుటుంబాల మధ్య పరిచయం ఉంది పిల్లలకు పెళ్లి చేస్తే స్నేహబంధం కాస్త బంధుత్వంగా మారుతుందని వారు ఆశించారు అలానే పెళ్లి కూడా చేశారు అయితే పిల్లల మధ్య మనస్పర్ధలు వచ్చాయి అవి విడాకులకు దారితీశాయి పరస్పర అంగీకారంతో నిహారిక చైతన్య వేరుపడ్డారు పెళ్ళైన రెండేళ్లకు చైతన్య నిహారిక మధ్య విభేదాలు వచ్చినట్టు తెలుస్తోంది నిజానికి నిహారిక చైతన్యలకు పెళ్లైన ఎడదన్నరకే విడాకుల రూమలు ఊపందుకున్నాయి అయితే గతేడాది మార్చిలో నిహారికను ఉద్దేశించి చైతన్య ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్ పెట్టారు దీంతో వీరి మధ్య ఎలాంటి గొడవలు లేవని బాగానే ఉన్నారని అంతా అనుకున్నారు కానీ గత రెండు మూడు నెలలుగా విడాకుల వార్తలు మళ్లీ ఊపందుకున్నాయి ఈ రూమర్లకు తగ్గట్టుగానే పరిస్థితులు కూడా కనిపించాయి మొత్తానికి తాము విడిపోయినట్టు నిహారిక చైతన్య అయితే క్లారిటీ ఇచ్చేశారు మరి దీనిపై నాగబాబు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉందని పలువురు చర్చించుకుంటున్నారు ఇక ఈ జంట ఇంత త్వరగా విడిపోవడానికి కారణాలు ఏంటనేది కూడా ఇప్పటివరకు తెలియరాలేదు అయితే గతంలో జరిగిన కొన్ని సంఘటనలే వీరి విడాకులకు దారితీసి ఉంటాయని నెట్టింట చర్చ మొదలైంది మరికొందరు పరస్పర విభేదాలే ఈ జంట విడిపోవడానికి కారణమని చెబుతున్నారు పెళ్లి తర్వాత నిహారిక నిత్యం వివాదాల్లో మునిగిలింది ఒకసారి పబ్ పార్టీలో నిహారిక పేరు వినిపించడంతో ఆ వార్త పెద్ద ఎత్తున వైరల్ అయింది అనంతరం అపార్ట్మెంట్ వాళ్ళతో గొడవ సందర్భంగా నిహారికను మరో వివాదం చుట్టుముట్టింది వీటి వల్లనే ఈ జంట మధ్య మనస్పర్ధలు తలెత్తి విడివిడిగా ఉంటున్నట్లు తెలుస్తోంది మొత్తానికి నిహారిక చైతన్య విడాకులపై ఓ క్లారిటీ అయితే వచ్చేసిందని చెప్పాలి పెళ్లికి ముందు నిహారిక వెబ్ సిరీస్ సినిమాలు చేసింది చేసినవి తక్కువే అయినా కానీ నటిగా కెరీర్ కంటిన్యూ అవుతుండేది అయితే పెళ్లి తర్వాత నటనకు కాస్త విరామం ఇచ్చారు ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీని ప్రొడ్యూస్ చేశారంతే చైతన్య నుంచి వేరుపడడంతో ఇప్పుడు మళ్ళీ ఆమె నటన నిర్మాణం మీద దృష్టి పెట్టారు మే పంతొమ్మిదిన డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్ డెడ్ బిగ్ సెల్లో నిహారిక ప్రధాన పాత్ర పోషించారు నిర్మాతగా రెండు మూడు ప్రాజెక్టులతో ఈమె ఇప్పుడు బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది అయితే మరికొద్ది రోజుల్లో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠీల పెళ్లి వేడుకు జరగనున్న సమయంలో ఇలా నిహారిక విడాకుల వార్తలు వైరల్ అవుతుండటంతో మెగా అభిమానులు కాస్త నిరాశకులోనవుతున్నారు